ఏప్రిల్ చివరి వారంలో భారత పర్యటనకు రానున్నారు యూకే ప్రధాని బోరిస్ జాన్సన్. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఎగ్జిట్ అయిన తర్వాత బోరిస్ జాన్సన్ కు ఇదే మొదటి అంతర్జాతీయ పర్యటన కానుంది. ఈ ప్రాంతంలో యూకే అవసరాలను పెంపొందించేందుకు ఈ పర్యటనను వినియోగించుకోనున్నారు. రిపబ్లిక్ డే ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా బోరిస్ జాన్సన్ రావాల్సి ఉంది. అయితే యూకేలో కరోనా కేసులు పెరగడం, న్యూ స్ట్రెయిన్ వ్యాప్తితో ఆ పర్యటనను వాయిదా వేసుకున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఎగ్జిట్ అయిన తర్వాత బోరిస్ జాన్సన్ కు ఇదే మొదటి అంతర్జాతీయ పర్యటన కానుంది. ఈ ప్రాంతంలో యూకే అవసరాలను పెంపొందించేందుకు ఈ పర్యటనను వినియోగించుకోనున్నారు. రిపబ్లిక్ డే ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా బోరిస్ జాన్సన్ రావాల్సి ఉంది. అయితే యూకేలో కరోనా కేసులు పెరగడం, న్యూ స్ట్రెయిన్ వ్యాప్తితో ఆ పర్యటనను వాయిదా వేసుకున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఎగ్జిట్ అయిన తర్వాత బోరిస్ జాన్సన్ కు ఇదే మొదటి అంతర్జాతీయ పర్యటన కానుంది. ఈ ప్రాంతంలో యూకే అవసరాలను పెంపొందించేందుకు ఈ పర్యటనను వినియోగించుకోనున్నారు. రిపబ్లిక్ డే ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా బోరిస్ జాన్సన్ రావాల్సి ఉంది. అయితే యూకేలో కరోనా కేసులు పెరగడం, న్యూ స్ట్రెయిన్ వ్యాప్తితో ఆ పర్యటనను వాయిదా వేసుకున్నారు.